అందరికీ నమస్కారం నేను మీ శ్రీనివాసు రెడ్డి డైరెక్టర్ అండ్ ఫ్యాకల్టీ ఇన్ ఇంగ్లీష్ రాస్మా సార్ కూడా మనతో ఉన్నారు సో ఇవాళ ఈ వీడియోలో మీ ముందుకు రావడానికి రీజన్ ఏంటంటే మనకి త్రీ డేస్లో అంటే క్యాలెండర్ ప్రకారం అయితే మనకి ఈ మంత్ లెవెంత్కి జూన్ లెవెంత్కి ఎస్ఎస్సి సీజిల్ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉందండి ఎందుకంటే క్యాలెండర్లో అయితే మనకి లెవెంత్ నోటిఫికేషన్ వస్తుందని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో మనకి సెప్టెంబర్ అక్టోబర్లో టియర్ వన్ ఎగ్జామినేషన్ ఉంటుందని కూడా అందులో మెన్షన్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి ఎస్ఎస్సి సీజిఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వేకెన్సీస్ ఎన్ని ఉండొచ్చు అని చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారండి దీనికి సంబంధించి మనకి మీరు ఇదివరకే చూసిండొచ్చు మనకి ఆర్టీఐ రిప్లైకి ఆర్టీఐ ఫైల్ చేస్తే దానికి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి రిప్లై ఇవ్వడం జరిగిందండి కన్సర్న్ డిపార్ట్మెంట్స్ సో వాటి ప్రకారం అయితే ఇది ఫైనల్ అనుకోవద్దండి దిస్ ఈస్ ఓన్లీ ప్రొవిజనల్ వేకన్సీస్ అండి ఇవి మనకి దీని ప్రకారం అయితే టోటల్గా లెవెన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ మీకు క్లియర్గా క్యాటగిరీ వైజు పోస్ట్ వైజు ఇవి క్లియర్గా ఇవ్వడం జరిగింది ఈ ఫైల్ అనేది మన ఎవరెస్ట్ ఇంపాక్ట్ లైవ్ అనే టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీకు పీడిఎఫ్ పెడతామండి మీరు కావాలంటే అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది సో దీని ప్రకారం అయితే ఈ విధంగా అంటే ఇది మేము చెప్తున్నది కాదండి దిస్ ఈస్ ద రిప్లై గివెన్ బై ఎస్ఎస్సి బోర్డ్ టు ఆర్టీఐ ఆర్టీఐ రిప్లైకి వాళ్ళు ఇచ్చినటువంటి ఇదండి దాని ప్రకారము సో ఒకసారి మనం ఈ వేకెన్సీస్ కనుక చూస్తే మాత్రము చాలా ఇంప్రెసివ్ ఉన్నాయండి ఒక జిఎస్టి ఇన్స్పెక్టరే మీకు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ వేకన్సీస్ అంటే ఇట్స్ రియలీ అన్బిలీవబుల్ చాలా మంచి నెంబరు తర్వాత వచ్చి ట్యాక్స్ అసిస్టెంట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ ఆడిటర్ సిజీడిఏ వన్ సెవెన్ డబల్ నైన్ ఇది ఫైనల్ అనుకోవద్దండి ఎందుకంటే ఇందులో ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ మిస్ అవుతున్నాయండి అన్ని డిపార్ట్మెంట్స్ రాలేదు ఇది ఓన్లీ ప్రొవిషనల్ వేకెన్సీస్ యాక్చువల్గా మనకేంటంటే ఎక్స్పెక్టెడ్ వేకన్సీస్ వచ్చి అరౌండ్ ఫిఫ్టీన్ నుంచి సిక్స్టీన్ థౌజండ్ ఉండొచ్చని మనకి సమాచారం ఉందండి ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ థౌజండ్ ఇక్కడ కేవలం లెవెన్ థౌసండ్ వన్ ఫార్టీ నైన్ మాత్రమే ఇక్కడ ఇంతవరకు మనకి అందిన సమాచారం ప్రకారం ఉన్న వేకన్సీస్ ఇవి సో ఈ నంబర్ అనేది ఖచ్చితంగా ఇంకొక మినిమం త్రీ టు ఫోర్ అయితే పెరగడానికి అవకాశం ఉందండి సో చాలా చక్కటి అవకాశము చాలా నిజంగానే ఇట్స్ రియలీ ఎ గోల్డెన్ ఛాన్స్ సో యు నీడ్ టు బి ప్రొయాక్టివ్ ఇలాంటి అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలంటే మీరు ప్రోయాక్టివ్గా ఉండాలి సో దీనికి సంబంధించి మనము ఈ సిక్స్టీన్త్ నుంచినండి జూన్ సిక్స్టీన్త్ సండే నుంచి మనం ఇంటెన్సివ్ బ్యాచెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్లో సో సో రియలీ ఏ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే ఖచ్చితంగా వేకెన్సీస్ ఇంకా పెరుగుతాయి ఇంకొక త్రీ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ థౌసండ్ అయితే ఉండడానికి అవకాశం ఉందని మనకి సమాచారం ఉంది సో రియలీ ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ నా రాజ్ కుమార్ సార్ మాట్లాడతారండి సో యా వేకెన్సీస్ చూశారు కదా లెవెన్ థౌసండ్ వన్ ఫార్టీ నైన్ యాజ్ ఆన్ డేట్ బట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతాయి ఎందుకంటే ఇందులో చాలా డిపార్ట్మెంట్స్ నుంచి ఇక్కడ అప్డేట్ కాలేదు ఇక్కడ మనకి పోస్టల్ అసిస్టెంట్ తీసుకోండి అవి ఇందులో ఇంక్లూడ్ కాలేదు బట్ అవి కూడా చాలా ఎక్కువ వేకెన్సీస్ ఉంటాయి అంటే సార్ చెప్పినట్టే అరౌండ్ ఫిఫ్టీన్ థౌసండ్ టు సిక్స్టీన్ థౌసండ్ వేకెన్సీస్ అనేది హ్యూజ్ నెంబర్ సింపుల్గా చెప్పాలంటే రెగ్యులర్గా వచ్చే వేకెన్సీస్తో కంపేర్ చేస్తే డబల్ అనమాట మనకి ఎవ్రీ ఇయర్ మనం సెవెన్ థౌసండ్ టు ఎయిట్ థౌసండ్ వేకెన్సీస్ మనం చూస్తుంటాం అలాంటిది సిక్స్టీన్ థౌజండ్ వేకెన్సీస్ అంటే రెగ్యులర్గా వచ్చే వేకెన్సీస్కి డబల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ సో గోల్డెన్ ఆపర్చునిటీ అసలు మిస్ చేసుకోవద్దు ఇంతకుముందు ప్రిపేర్ అయ్యి లాస్ట్ ఇయర్ ప్రిపేర్ అయ్యి టైర్ వన్ టైర్ టూ ఎగ్జామ్ రాసి నెక్స్ట్ టైర్ టూలో జస్ట్ మిస్ అవ్వడం అనుకున్న స్కోర్కి ఒక ఫోర్ మార్క్స్ డిఫరెన్స్ ఫైవ్ మార్క్స్ డిఫరెన్సో వన్ మార్క్ డిఫరెన్స్తో కూడా మిస్ అయిన వాళ్ళు ఉన్నారు సో మీరందరూ మిస్ అయింది అని చెప్పి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు సి మీకు మళ్ళీ ఇప్పుడు ఇంత పెద్ద వేకెన్సీస్ అంటే సిక్స్టీన్ థౌసండ్ అరౌండ్ సిక్స్టీన్ థౌసండ్ వేకెన్సీస్ అనేది చాలా 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 మంచి నెంబరు ఎట్ ఎనీ కాస్ట్ మీరు మిస్ చేసుకోవద్దు బాగా ప్రిపేర్ అవ్వండి సి మనకి ఒక ఇయర్ రాలేదు చాలా దగ్గరికి వచ్చిపోయింది అంటే చాలామంది నాకే నా లక్కీ ఇలాగే ఉంటుంది కాబట్టి నేను ప్రిపేర్ అయినా రావట్లేదు ఇలా చాలామంది అనుకుంటూ ఉంటారు బట్ అది అది అసలు నిజం కాదండి మీరు కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయ్యారు అంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది మీ డోర్ నాక్ చేస్తుంది ఇది ఇంతకుముందు మన ఓల్డ్ స్టూడెంట్స్లో కూడా ప్రూవ్ అయిందండి కొందరు స్టూడెంట్స్ చాలా సిన్సియర్ స్టూడెంట్స్ బట్ ఎగ్జామ్లో ఏదో ఒక రీజన్ వల్ల ఆ పర్టికులర్ ఎగ్జామ్ సరిగ్గా రాకపోవడం జరుగుతుంది ఆ అటెంప్ట్ రాకపోయి ఉండొచ్చు బట్ తర్వాత తర్వాత అటెంప్ట్స్లో వాళ్ళందరూ కూడా చాలా చాలా మంచి ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అండి హారిక అనే ఒక స్టూడెంట్ ఆ స్టూడెంట్ కూడా తను టూ థౌజండ్ సిక్స్టీన్లో ప్రిపేర్ అయినప్పుడు బట్ తను అనుకున్న తనకి టైర్ వన్ ఎగ్జామ్ అయింది టైర్ టూ ఎగ్జామ్ అయింది బట్ తర్వాత అనుకున్న స్కోర్ రాలేదు జాబ్ రాలేదు బట్ తర్వాత తర్వాత తను జిఎస్టీ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయింది అలా ఎంతోమంది స్టూడెంట్స్ కొన్ని కేసెస్లో వాళ్ళు వాళ్ళు అనుకున్న పోస్ట్ రాకపోవడం కొందరికి ఏంటంటే పోస్ట్ వచ్చినా ఒకవేళ నాన్ ఎగ్జిక్యూటివ్ కాకుండా నాన్ ఎగ్జిక్యూటివ్ వచ్చి ఉంటుంది బట్ మళ్ళీ తర్వాత వాళ్ళు మంచి అటెంప్ట్ వాళ్ళు మళ్ళీ టాప్ ఎగ్జిక్యూటివ్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు సో ఇన్ కేస్ మీరు ఆల్రెడీ ఏదైనా జాబ్ తెచ్చుకొని మీరు ఎక్స్పెక్ట్ చేసిన పోస్ట్ రాకుండా ఉండి మళ్ళీ ఇప్పుడు ప్రిపేర్ అవ్వాలనుకుంటే గోల్డెన్ ఛాన్స్ అలాగే మీరు ప్రీవియస్ అటెంప్ట్స్ చేసి ఒకవేళ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ లేదా అంతకు ముందు ఇయర్ నుంచి టూ ఇయర్స్ నుంచి ఎగ్జామ్ రాసినా కూడా రాలేదు ఇది మాత్రం గోల్డెన్ ఛాన్స్ మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు సో టూ అటెంప్ట్స్ అయ్యింది మళ్ళీ ఈసారి కూడా అలా అవుతుంది అస్సలు అనుకోవద్దండి ఎందుకంటే ఇప్పుడు వేకెన్సీస్ యూజ్ ఉన్నాయి అంతేకాకుండా మీరు అప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారంటే మీకు తెలియకుండా మీలో చాలా అంటే చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి సో ఇది డెఫినెట్గా చాలా మంచి ఛాన్స్ ఎక్కువ మార్క్ టెస్టులు రాయండి మీరు ఎక్కువ మార్క్ టెస్టులు రాశారంటే ఆబ్వియస్గా మీ స్కోర్ అనేది చాలా చాలా ఇంప్రూవ్ అవుతుంది ఎక్కువ మార్క్ టెస్ట్ రాయడం ఆ మార్క్ టెస్ట్ని అనలైజ్ చేయడం మీరు ఏమైనా మిస్టేక్స్ చేస్తుంటే ఎగ్జాక్ట్లీ సిమిలర్ క్వశ్చన్స్ ఐడెంటిఫై చేసి ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం సో గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు విష్యూ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్